మల్లి మస్తాన్ బాబు మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. మస్తాన్ బాబు అదృశ్యమైనప్పటి నుంచి ఆయనతో కలిసి పనిచేసిన వారంతా ఓ గ్రూప్గా ఫేస్బుక్లో ఏర్పడ్డారు. ఆయనతో పాటు పలు శిఖరాలు అధిరోహించిన గొప్ప గొప్ప పర్వతారోహకులంతా ఒకరినొకరు సమాచారం అందించుకుంటూ మస్తాన్ బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్థికంగా చేయి చేయి కలిపి మస్తాన్ కోసం ప్రయత్నించారు. మస్తాన్ మృతి వార్త తెలిసిన తర్వాత బాధతో కదిలిపోయారు. పెరుకు చెందిన యషిక మస్తాన్తో కలిసి పలు శిఖరాలు అధోహించారు. సాక్షికి ప్రత్యేకంగా ఓ నోట్ పంపి తన బాధను పంచుకున్నారు. యషిక సాక్షికి పంపించినటువంటి పత్రానికి సంబంధించి తెలుగు అనువాదాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. మస్తాన్ లాంటి గొప్ప వ్యక్తిత్వ లక్షణాలున్న వ్యక్తితో కలిసి పనిచేయడం నా అదృష్టం. జీవితంలో మస్తాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఆయనతో పరిచయమైనప్పుడు తెలిసింది. హుస్కారన్ అనే కొండనెక్కేందుకు పెరూలోని హురా సిటీకి మస్తాన్ వచ్చినప్పుడు ఆయనతో పరిచయమైంది. 22,204 అడుగుల ఎత్తు ఉన్న ఈ కొండను కేవలం 5 రోజుల్లో అధిరోహించాడు మస్తాన్. పర్వతాలను అధిరోహించడంలో ఎంతోమంది యువతకు స్ఫూర్తినిచ్చేలా విలువైన సందేశాలిచ్చాడు మస్తాన్. ఆయన అనుభవాలను వివరించి పర్వతారోహణపై ఆసక్తి పెంచాడు. ఎంత క్లిష్టమైన పనైనా నువ్విష్టపడ్డప్పుడే సాధించగలవన్న సందేశాన్ని యువతకు ఇచ్చాడు మస్తాన్. మస్తాన్తో కలిసి ఎన్నో సదస్సుల్లో పాల్గొన్నా. పర్వతాల గురించి మస్తాన్ చెప్పే కథలు విషయాలు ఎప్పుడూ కొత్తగా ఉండేవి. మస్తాన్తో మాట్లాడుతుంటే ఎంత గొప్పగా అనిపించేదో. ఆయన నుంచి నేను నేర్చుకున్న ఒక గొప్ప మాట పంచుకోవడం. మన ప్రణాళికలు, మన అనుభవాలు, మన పనులు, మన ఇష్టాయిష్టాలు, మన విషాదాలు దేన్నైనా సరే పంచుకుంటే మంచిదన్నది మస్తాన్ నుంచి నేను నేర్చుకున్న విషయం. మనం సంతోషంగా ఉండడంతో పాటు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంతోషంగా ఉంచాలన్న మస్తాన్ సందేశం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మస్తాన్ క్షేమంగా ఉండాలన్న నా ప్రార్థనలను దేవుడు ఆలకించలేదు. పర్వతాల్లో మస్తాన్ చనిపోవడం మాత్రం ఓ గొప్ప విషయం. కొండలను ఆయన ఎంతగా ప్రేమించాడంటే చివరికి అదే కొండల మధ్య ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడు. ఆ కొండల మధ్య నుంచి ఆయన భౌతిక కాయాన్ని తీసుకురావచ్చేమోగాని ఆయన జ్ఞాపకాలు మాత్రం అక్కడే చిరకాలం ఉంటాయి. మస్తాన్కు నా ధన్యవాదాలు.